నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల కేంద్రంలో ప్రముఖ సాహితీవేత్త కవి బహుభాషా కోవిదుడు గుంటూరు శేషేంద్ర శర్మ 16వ వర్ధంతి సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో సాహితీ ప్రముఖులు శేషేంద్ర శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహితీ ప్రముఖులు చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య సమన్వయకర్త పలమనేరు బాలాజీ, ప్రముఖ జ్యోతిష్యులు పాయసం సుబ్రహ్మణ్యం, సీనియర్ జర్నలిస్ట్ కవి గంధకర్త ఈతకోట సుబ్బారావు, పెరుగు రామకృష్ణ, గూండోల నరేంద్రబాబు తమ తమ సందేశాలలో ఆయన రచనల ద్వారా సాహితీ రంగానికి చేసిన కృషి, బహుభాషా పటిమపై తమ అనుభవాలను వివరించారు. సీనియర్ పాత్రికేయులు వల్లూరు మాధవరావు శేషేంద్ర శర్మపై ఆలపించిన నివాళి కవిత అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శేషేంద్ర శర్మ కుటుంబీకులు గుంటూరు సుబ్రహ్మణ్యం, గుంటూరు శశిధర్, టి వెంకటప్పయ్య, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామంటే ఒక వరంగా భావించాలి. ఎందుకంటే వారికి ఈరోజు వర్ధంతి నివాళి అంటూ ప్రత్యేకంగా లేదు. ఆయన ఒక చిరస్మరణీయ కవి. ఆయన తెలుగు సాహిత్యంలో ఆయనకంటూ ఒక పాత్ర అంటూ కాదు, ఆయనదే తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వం, అంతటి మహాకవి. మొట్టమొదటిగా విశ్వస్థాయిలో ఆయన కవిత్వం పోటీలకు వెళ్ళింది అంటే ఆయన ఏమాత్రం కవి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా హిందీలో పాటు పలు భాషల్లోకి ఆయన జీవితం కూడా వెలువరించారు అంటే ఆయన కవిత్వం గురించే కాకుండా ఆయన వ్యక్తిత్వం గురించి కూడా అన్ని భాషల వాళ్ళు అనువదించారు అంటే ఆయన ఎంతటి కవి అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి మహాకవి మన తెలుగు కవి. ఆ తెలుగు కవి అందులోనూ మన నెల్లూరు కవి కావటం మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. అందుకే ఈరోజు మనం ఒక మహాకవి తిక్కన తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తి, ప్రేరణ, ముందుకు నడిపించే ఒక మహాశక్తి వారి కవిత్వంలో ఉంది. కాబట్టి గుంటూరు శేషేంద్ర శర్మ గారి నివాళి సందర్భంగా వారి స్వగృహంలో ఇక్కడికి వచ్చి మనం వారికి ఇక్కడ నివాళి అర్పిస్తున్నాము, వారిని స్మరించుకుంటున్నాము, వారి సాహిత్యాన్ని గురించి మననం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ ఇక్కడ హాజరైన మిత్రులకు అందరికి కూడా శుభ గుంటూరు శేషేంద్ర శర్మ గారు తిరుగాడిన నేల వారి స్వగృహంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం ఈ సాహితీ ప్రియులకంతా కూడా ఒక మంచి ఆనందం. ఓ చిన్న వారి గురించి ఓ చిన్న కవిత. సాహితీవేత్త సమాజహితైషీ సద్గుణశీల అపర శ్రీనాథ శేషేంద్ర అందుకోవయ్యా నివాళి అశ్రునివాళి నివాళి అశ్రునివాళి. రచనలలో ఏదో తెలియని అనుభూతి రచనలలో ఏదో తెలియని అనుభూతి సాహితీ రంగంలో నిత్యం వెలిగే జ్యోతి. యుగ కవి కవిత్వానికే ఆశా జ్యోతి ఆశా జ్యోతి. సాహితీవేత్త సమాజహితైషీ సద్గుణశీల అపర శ్రీనాథ శేషేంద్ర అందుకోవయ్యా నివాళి అశ్రునివాళి అశ్రునివాళి. ఎన్నో భాషలు నేర్చావు భాషల భావాలకే భాష్యం చెప్పావు. ఎన్నో భాషలు నేర్చావు భాషల భావాలకే భాష్యం చెప్పావు. న్యాయవాదివైనావు న్యాయ మార్గంలో నడిచావు న్యాయవాదివైనావు న్యాయ మార్గంలో నడిచావు. సాహితీవేత్త సమాజహితైషీ సద్గుణశీల అపర శ్రీనాథ శేషేంద్ర అందుకోవయ్యా నివాళి అశ్రునివాళి. సాహిత్య రాష్ట్రీయ ప్రతిభా పురస్కారాలు మీ ప్రతిభకు సత్కారాలు. రాష్ట్రీయ సాహిత్య ప్రతిభా పురస్కారాలు మీ ప్రతిభకు సత్కారాలు. సంస్కృతాంధ్ర ఆంగ్ల భాష కోవిదుడవు సంస్కృతాంధ్ర ఆంగ్ల భాష కోవిదుడవు. కన్నడ ఉర్దూ బెంగాలీ హిందీ నేపాలీ గ్రీకు వీరుడవు. తోటపల్లి గూడూరికే తెచ్చావు ఖ్యాతి తోటపల్లి గూడూరికే తెచ్చావు ఖ్యాతి. తన్మయత్వంలో నిలిచింది మీ కీర్తి తన్మయత్వంలో నిలిచింది మీ కీర్తి. సాహితీవేత్త
సమాజ హితైషీ సద్గుణశీల అపర శ్రీనాథ శేషేంద్ర అందుకోవయ్యా. నివాళి అశ్రు నివాళి, నివాళి అశ్రు నివాళి. శేషేంద్ర శర్మ గారు మహాకవి, దేశజాలు లేనటువంటి మహావ్యక్తి, గౌరవనీయమైనటువంటి వ్యక్తి, కవి, పండితుడు, చాలా అంటే కొన్ని విషయాలలో ఆయన స్పష్టత అంత నిస్పష్టంగా విస్పష్టంగా మాట్లాడేవారు. చక్క అంటే ఏంటంటే ఏమీ కల్మషాలు ఉండవు అన్నమాట. ఆయన అంతటి చక్కని వ్యక్తి, దాదాపు 30 గ్రంథాలు రాశారు. 30 గ్రంథాలలో మరి ఆయన అభినవ శ్రీనాథుడు అని ఆయనకి బిరుదు. చక్కటి కవిత్వం, ప్రతీకవాదంలో ఆ యొక్క కవిత్వాన్ని రాయడంలో ఆయనకు మించిన వాడు లేరు. అందులో రేపటి సూర్యుడు అద్భుతమైన కవితా సంపుటి నా యొక్క దృష్టిలో. ఈరోజు మహాకవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తోటపల్లి గూడూరు వారి స్వగృహంలో వారికి ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషించదగినటువంటి పరిణామంగా భావిస్తూ, ఇంతటి మహాకవి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశము నాకు కూడా కల్పించినటువంటి పెద్దలందరూ కూడాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లాకి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు. మరి మనకు తిక్కన గారి నుంచి, కవి బ్రహ్మ తిక్కన గారి నుంచి మనం అనేక మంది కవుల్ని నెల్లూరు జిల్లా నుంచి మనం ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాం. మరి అట్లాంటి తిక్కన తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ వ్యాప్తం చేసినటువంటి మహాకవి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక గుంటూరు శేషేంద్ర శర్మ గారని చెప్పక తప్పదు. మరి ఆయన రాసినటువంటి అనేక రచనలు ఈరోజు అనేక మందికి స్ఫూర్తినిస్తూ మరి సాహిత్య రంగంలో వారు ఒక ప్రత్యేకతని సంతరించుకునేలాగా ఎదుగుతూ ఉన్నారనడంలో ఎలాంటి సంకోచం లేదు. మరి అట్లాంటి ఆయన రాసిన రచనలు అనేక మందికి ఉత్ప్రేరకంగా నేడు ఉన్నాయి. మరి ఆయన రాసినటువంటి నా దేశం నా ప్రజలు అనేటువంటిది, అదేవిధంగా మండే సూర్యుడు అనేటువంటి ఒకట అనేటువంటి రెండు అనేటువంటిది కాదు, ప్రతి రచన కూడా ఎంతో అద్భుతమైనటువంటి రచనగా చెప్పక తప్పదు. మరి ఆయన రాసినటువంటి రచనలు అంత గొప్పవి కాబట్టే నోబెల్ ప్రైజ్ పొందేదాకా నామినేట్ కాబడినటువంటి విషయం ఎంతో గర్వించదగిన పరిణామంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 కళ్యాణోత్సవము, రాత్రి 7 తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.